అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నప్పుడు రామ్ చరణ్ గారికి ఛాన్స్ ఇవ్వ అంటే టైం ఇవ్వకపోవడం అవన్నీ క్లియర్గా కెమెరా ముందు రికార్డ్ అయ్యాయి. సో వీళ్ళిద్దరి మధ్య ఏమైనా కోల్డ్ వార్ నడుస్తుందా సార్? అంటే ఒకరికొకరు చెప్పుకోనంత కోల్డ్ వార్ ఏమైనా నడుస్తుందా? అంటే మీ వరకు మీదిరా, మా వరకు మాదిరా అనేటువంటి మెగా ఫ్యాన్స్ వల్లే నేను ఉన్నాను అన్నట్టు చెప్పారు ఒకప్పుడు. ఇప్పుడు రీసెంట్ గా అందరికి ఫ్యాన్స్ ఉంటారు, కానీ నాకు మాత్రం ఒక ఆర్మీ ఉంది. రాబోయే రోజుల్లో కాబోయే మెగాస్టార్ గారి ఆయన ట్వీట్ పెట్టాడు. నిజంగానే వీళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారా, లేకపోతే ఈ పెళ్ళైన తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అని అంటున్నారు కాబట్టి వీళ్ళు ఇట్లాంటి ఒక పుకారు సృష్టించారనుకోవచ్చు. బిడ్డల తల్లి హీరోయిన్ యాక్ట్ చేస్తే బెటర్ అంట, ఏదో సొంతంగా. రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. మొన్న రీసెంట్గా స్టూడియో ఓపెనింగ్ జరిగింది, అక్కడ మనం క్లియర్గా అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నప్పుడు రామ్ చరణ్ గారికి ఛాన్స్ అంటే టైం ఇవ్వకపోవడం అవన్నీ క్లియర్గా కెమెరా ముందు రికార్డ్ అయ్యాయి. సో వీళ్ళిద్దరి మధ్య ఏమైనా కోల్డ్ వార్ నడుస్తుందా సార్? అంటే ఒకరికొకరు చెప్పుకోనంత కోల్డ్ వార్ ఏమైనా నడుస్తుందా? డెఫినెట్గా కోల్డ్ వార్ జరుగుతుందమ్మా. దానికి ఉదాహరణగా ఏం చెప్పారంటే, ఆ స్టేజీ మీద చిరంజీవి అల్లు అరవింద్ పక్కన నుంచున్నాడు. నుంచుంటే రామ్ చరణ్ వెళ్ళి చిరంజీవిని లాక్కొచ్చేసాడు. లాక్కొచ్చేసి తన పక్కన నుంచోబెట్టాడు. అప్పుడు అల్లు అర్జున్ ఏం చేశాడు, అల్లు అరవింద్ని ముందుకు తోసి తను వెనక నుంచున్నాడు. ఇంతలో బాబీ అంటే పెద్దనయ్య వచ్చేసాడు. అంటే మీ వరకు మీదిరా, మా వరకు మాదిరా అనేటువంటి కోల్డ్ సమాధానాలు, కోల్డ్ వార్ జరిగింది అక్కడ. అల్లు అర్జున్కి రామ్ చరణ్కి మధ్య కోల్డ్ వార్ మాత్రం ఉన్నమాట మనకు కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ, సో కోల్డ్ వార్ జరిగింది అనేది మనకు డైరెక్ట్గా కళ్ళకి కనిపిస్తుంది. అయితే ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది సార్, ఒకప్పుడు నవ్ అండ్ దెన్ అన్నట్టు చూపిస్తున్నారు అల్లు అర్జున్ని. సో అల్లు అర్జున్ గారు ఒకప్పుడు చెప్పిన మాటల్ని ఇప్పుడు చెప్తున్న మాటల్ని ఒక రీల్ లాగా చేస్తారనమాట. అప్పట్లో నాకున్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మెగాస్టార్ ఫ్యాన్సే, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, వీళ్ళు మాత్రమే నాకు ఫ్యాన్స్ ఉన్నారు, అంటే మెగా ఫ్యాన్స్ వల్లే నేను ఉన్నాను అన్నట్టు చెప్పారు ఒకప్పుడు స్టార్టింగ్లో, ఆయన కెరియర్ స్టార్టింగ్లో. ఇప్పుడు రీసెంట్గా మాట్లాడిన సందర్భంలో అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ నాకు మాత్రం ఒక ఆర్మీ ఉంది అని చెప్పి చెప్పారు. అంటే ఈ రెండు మర్చ్ చేసి ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. సో అంటే ఏంటి, అప్పుడు వాళ్ళకి సపోర్ట్ కావాలి కాబట్టి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సపోర్ట్ కావాలి కాబట్టి అట్లా చెప్పి, ఇప్పుడు సపోర్ట్ వచ్చేసింది కాబట్టి, అంటే సెపరేట్గా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి, అల్లు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలా చెప్పడం జరుగుతుందని అనుకోవచ్చు. అల్లు అర్జున్ ఇంకో మాట అన్నాడు, తాను ముళ్ళబాటలో నడిచాడు. ఎవరు తాను అంటే చిరంజీవి గారు. ఆ ముళ్ళు రాళ్ళు రప్పలు కంకర అంతా చేసి మాకు పూలబాటు వేశాడు, ఆ బాటలో మేము నడుస్తున్నాం. సో ఈరోజు మేము ఏవైనా ఒక అడుగు ముందుకేసామంటే అది మెగాస్టార్ వల్లే అని ఓపెన్గా చెప్పాడు. అసలు ఈయన్ని ఆర్టిస్ట్ అని మొట్టమొదటిసారిగా గుర్తించింది అక్కడ మెగాస్టార్ బర్త్డే సందర్భంగా డ్యాన్స్ వేశాడు. డ్యాన్స్ బ్రహ్మాండంగా వేస్తున్నాడు, మంచి ఫ్లెక్జిబిలిటీ ఉంది. అంటే రామ్ చరణ్ వేశారు, తర్వాత అర్జున్ కూడా వేశాడు, బట్ రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ చాలా బాగా డ్యాన్స్ చేశారన్నమాట. వీళ్ళు టాలెంట్ ఉంది బాబా, జాగ్రత్తగా వాళ్ళని ట్రైన్ చేయి అని చెప్పేసి చిరంజీవి గారు అనడం జరిగింది. ఇవి అంటే గతంలో మనం గమనించిన విషయాలు అన్నమాట. తర్వాత చిరంజీవి గారు దగ్గరున్నారు, ఆ సినిమాలకేమో అంటే ప్రాపగండా చేశారు, ప్రమోట్ చేశారు. మొత్తానికి అనుకోకుండా అల్లు అర్జున్ ఈరోజు ఓ మంచి సూపర్ స్టారే అయ్యాడు. అయితే కొంతమంది పెద్దలు ఉంటారు కదా, రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు, నువ్వు ఆ మెగాస్టార్ ఏ స్టార్ అయ్యా, మెగాస్టార్ కంటే పెద్ద స్టార్ నువ్వు, రాబోయే రోజుల్లో కాబోయే మెగాస్టార్ నువ్వు అని ఆయన ట్వీట్ పెట్టాడు. అప్పటికాంచి కొత్త ఆలోచన వచ్చిందేమో తెలియదు. తర్వాత రెండోది ఏంటంటే, అరవింద్ గారి ఫ్యామిలీకి చిరంజీవి గారి ఫ్యామిలీ మధ్య కొంచెం ఉన్నాయన్నమాట రకరకాలుగా. ఆ కోల్డ్ వార్ వేరేగా ఉంటుందమ్మా. మా ఫ్యామిలీ వల్ల మీరు పైకి వచ్చారు అన్నది వాళ్ళ తాలూకు ఉద్దేశం. ఎవరిది? చిరంజీవి గారి తాలూకు ఉద్దేశం. లేదు అసలు మా పిల్లల ఉపతే నీకు అసలు ఏముండి ఇండస్ట్రీలో నీకు ఎవరు తెలుసు అన్నది వీళ్ళ వాదన. రెండవది ఏంటంటే, అల్లు అరవింద్ చిరంజీవి ఇద్దరు కూడా చాలా ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. ఏమైనప్పుడు కూడా అరవిందే చేయాలన్నమాట. తర్వాత రామ్ చరణ్
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు లేదు మన పనులు మనం చేసుకుందాం ఆయన్ని ఈ వయసులో బాధ పెట్టడం ఎందుకని చెప్పేసి రామ్ చరణ్ చెప్పాడు అన్నమాట. ఇలాగ వాళ్ళ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. మరి అంటే చిరంజీవి ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా చిరంజీవి ప్రయత్నం చేస్తాడు, రామ్ చరణ్కి ఇష్టం లేదు కదా. అలాగే అరవింద్ ప్రయత్నం చేస్తుంటే అరవింద్కి ఆ గతంలో ఉన్నటువంటి సానుభూతి కృతజ్ఞత ఉండొచ్చు, కానీ అర్జున్కు ఉండదు కదా. సో అయితే దీనికి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఇప్పట్లో లేదండి. ఫుల్ స్టాప్ పడదమ్మా. ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ అంటే పాన్ ఇండియా స్టార్ అనే ఫీలింగ్ కలుగుంది. ఈయన పాన్ ఇండియా స్టారే, చూడాలి కాలం ఏం చేస్తుంది చూడాలి. బట్ ఇద్దరి మధ్య మాత్రం డెఫినెట్గా కోల్డ్ వార్ జరుగుతుంది. ఓకే, కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీడియా ముందు కంటే జనాల ముందు కూడా కోల్డ్ వార్ కనిపిస్తోంది. కనిపిస్తుంది. ఆ చిరంజీవి ఏమో చిరంజీవిని లాక్కుపోవడం అన్నది చాలా దారుణంగా చిరంజీవికి అర్థం కాలేదు ఎందుకు లాక్కుపోతున్నాడు. ఎందుకంటే అల్లు అరవింద్ పక్కనేమో చిరంజీవి నించున్నాడు అని చెప్పేసి ఈయన లాక్కుపోయినాడు. అప్పుడు దాన్ని సీరియస్గా అర్జున్ ఏం చేశాడు, ఆ తండ్రిని ముందుకు తోసి అన్నయ్యని పిలిచాడు, అన్నయ్య పక్కన నించున్నాడు. పబ్లిక్గా తెలుస్తుంది కదా. మరి మరి ఇక అల్లు రామలింగయ్య స్టూడియోలోను అల్లు అర్జున్ మాట్లాడాడు. మరి ఆయన మనవుడైతే రామ్ చరణ్ కూడా మనవుడే కదా. ప్రోగ్రాం అప్పటికప్పుడు తయారు చేయరు కదా. మా ప్రోగ్రాం 2 రోజుల ముందు 1-3 రోజుల ముందు తయారు చేస్తారు కదా, ఎవరెవరు మాట్లాడాలి, ఏమేమి మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి అని చెక్ చేసినప్పుడు ఎందుకు ఆయన మనవుడే కదా, కూతురు కొడుకు కదా. మరి రామ్ చరణ్కి ఎందుకు టైం కేటాయించలేదు? అందువల్ల ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళు కాలమే సమాధానం చెప్పాలి. రామ్ చరణ్ ఒప్పుకోడు. రామ్ చరణ్ కానివ్వండి అంటే అల్లు అర్జున్ కానివ్వండి, వీళ్ళిద్దరూ తగ్గరంటారు. వేరు అల్లు అర్జున్ వేరు, రామ్ చరణ్. రామ్ చరణ్ అంటే వ్యవస్థ అమ్మా. ఎక్కడ అపోలో హాస్పిటల్ అంటే వ్యవస్థ అది. 1,000 కోట్లు జమీందారులు వాళ్ళు. రామ్ చరణ్ అంటే చిన్నోడు కాదు కదా. రామ్ చరణ్కి ఎంత ఎంత ప్రాపర్టీ ఉందని. ప్రాపర్టీ కాకుండా ఉపాసన అంటే ఏమిటి? ఓ వ్యవస్థ. ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వాళ్ళ తాలూకు హాస్పిటల్సే. అపోలో హాస్పిటల్స్ అంటే చిన్న గ్రూపా? ఓకే, వాళ్ళ వాళ్ళ తాలూకు డిస్టెన్స్, వాళ్ళ తాలూకు నిర్ణయాలు వేరుగా ఉంటాయి. అందులో రామ్ చరణ్ చాలా డీసెంట్ పర్సన్, చాలా బాగా ఆలోచిస్తాడు, ఎవరికి ఏ హాని కలగకుండా ఆలోచిస్తాడు. సో ఇట్ ఇస్ హోప్ ది బెస్ట్. మా ఎలక్షన్స్ టైం నుండి మంచు ఫ్యామిలీ చాలా ఫేమస్ అండ్ ఆన్ మీడియా కానివ్వండి, లేకపోతే అందరి నోట్లో ఎవరైనా పేరు వినిపిస్తుంది అంటే అది మంచు విష్ణు పేరే. ఎగ్జాక్ట్లీ కదా. అయితే రీసెంట్గా గరికపాటి చిరంజీవి ఇష్యూ మీద మంచు విష్ణు స్పందించారు. చిరంజీవి గారు చేసిందే కరెక్ట్, చిరంజీవి గారిదే కరెక్ట్ యాక్చువల్లీ. అసలు ఆయనకే సపోర్ట్ చేయాలి, ఎందుకంటే సినిమా హీరోలు ఎక్కడ కనిపించినా కూడా జనాలు ఎగబడతారు ఫోటోలు దిగడానికి. ఇక్కడ గరికపాటి గారితే తప్పు అని చెప్పారు. అయితే స్టార్టింగ్లో నుండి ఏం మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడడం ఒకటి మనం మాట్లాడుకోవాల్సింది. ఇంకోటి వచ్చేసి చాలా వరకు అలిగేషన్స్ చేశారు అంటే ఈ ట్రోల్స్ ఇవన్నీ పెట్టేది ఎవరో నాకు తెలుసు, జూబ్లీ హిల్స్లో ఉంటారు అనేది చెప్పడం అది అందరికీ తెలిసిపోయింది. అది అక్కడ ఉండేది చిరంజీవి గారి ఇల్లే ఉందనేది అందరికీ తెలుసు. అయితే 2 సార్లు అలిగేషన్స్ పెట్టి కూడా ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఏం లేదమ్మా, ఆయన ఆయన వార్తల్లో ఎప్పుడు ఉండాలి, కొంచెం న్యూసెన్స్ మాటలు మాట్లాడుతుంటాడు. ఆయన మీద ట్రోల్స్ ఎక్కువ వస్తుంటాయి, ఎందుకంటే ఆయన టంగుటూరి వీరేశనంగం పంతులు ఇలాగ అంటాడు అన్నమాట. అందరూ నవ్వుతూ ఉంటారు అన్నమాట. మా నాన్న సూపర్ స్టారు, నేను ఒక ఇండియాలో సూపర్ స్టార్ అంటాడు, నవ్వుతూ ఉంటారన్నమాట. రెండోది ఏంటంటే నా తాలూకు నా మీద ట్రోల్స్ చేస్తున్న వాళ్ళు ఎవరో పెద్ద హీరో నాకు తెలుసు గట్టి చెప్పని అంటాడు. ఎలాగా ఆయన ఉద్దేశం అంటే చిరంజీవి అని ఉద్దేశం కావచ్చు. పెద్ద హీరో మెగా హీరో అంటే మరి ఆయనే కదా అయిపోయింది. ఇకపోతే గరిగిపాటి వారినేమో నిందిస్తూ చిరంజీవిని సపోర్ట్ చేయడం బుద్ధి తక్కువ పని మాట. అలా చేసినందుకు అటు అనంత శ్రీరాము వీళ్ళందరూ కూడా చాలా దారుణంగా చిట్లు తిన్నారు, దారుణంగా చిట్లు తిన్నారు అన్నమాట. ఈయన కూడా సపోర్ట్ చేశారు అర్థం పర్థం లేకుండా. ఆయన సపోర్ట్ చేయడంటేమ్మా అక్కడ గరిగిపాటు చేసిన తప్పే ఉంది, ప్రభుత్వం చెప్పడానికి వచ్చాడు, మీరు మాట్లాడుకుంటే ఉంటే నేను చెప్తాను, లేదు మీరు మాట్లాడుకుంటే వెళ్ళిపోతాను అన్నాడు. అందులో తప్పే ఉంది. ఊరికే మనసు పక్క బాధేశారు, ఛానల్స్ బాధేశారు, ఓ తిట్టారు కదా అంటే ఏమిటి ఆయన. మామూలుగా నువ్వు ఇండియా తెలుసు లేకపోతే కొంతమంది తెలుసు, ఆయన ప్రపంచం అంతా తెలుసు కదా. ఒక అష్టావధాని మంచి సరస్వతి పుత్రుడు విద్యాగంధం ఉన్నవాడు, అట్లాంటి వ్యక్తిని పడుకొని నోటికొచ్చినట్టు తిట్టారమ్మా. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నమాట. నేను ఒక సరస్వతి పుత్రుని పట్టుకొని అసలు ఎందుకు కొరగానటువంటి ఒక దిగజారుడితనంగా ఉన్న వ్యక్తులందరూ కూడా నోటికొచ్చింది మాట్లాడారు.
అది బాధపడుతున్నాను. అలాగే ఆ మొత్తం చూసా ఒక చోట నేను చిన్నప్పుడు చూసా, దొంగను కట్టేసినప్పుడు ఎవరింట్లో వస్తువులు పోయినాయి వాడు కట్టి కొడతాడు. అలా దాటి పోతున్నాడు కూడా కొడేస్తారు ఒకసారి, ఎందుకంటే కట్టిస్తున్నాడు కదా, చేతులు ఇప్పితే వాడు ప్రతాపం చూపిస్తాడు. అలాగా నలుగురు మాట్లాడుతుంటే మనం ఎందుకు మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో ఒక మాట మాట్లాడడం కానీ ఎక్కడ గరిగిపాటి వారు ఎక్కడ. సో నయన్తార, విఘ్నేష్ శివ వీళ్ళిద్దరి గురించి సెరోగసీ వదంపై మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము అండ్ అది జరుగుతూనే ఉంది ఇంకా కూడా. అయితే ఇంకొక టాపిక్ ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారు, ఇది ఇప్పుడు చేసుకుంది అందరికీ తెలియడానికి చేసుకున్న పెళ్ళి అని అంటున్నారు. నిజంగానే వీళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారా, లేకపోతే ఇప్పుడు ఇట్లా అంటున్నారు కదా అంటే పెళ్ళైన తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అని అంటున్నారు కాబట్టి వీళ్ళు ఇట్లాంటి ఒక పుకారు సృష్టించారనుకోవచ్చా? లేదమ్మా, ఆ విషయంలో నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలంటే వ్యక్తుల పర్సనల్ జీవితాల్లోకి మనం వెళ్ళకూడదమ్మా. ఎందుకంటే నెంబర్ వన్ వాళ్ళు ఏదో ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు, సరసరిగా చూసుకున్నాడు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే బిడ్డలు పుట్టినట్టయితే ఈవిడ హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఆర్టిస్టు. అలాంటి ఆర్టిస్ట్కి బిడ్డలు పుట్టినట్టయితే అందం, ఆ బిడ్డలు పుట్టినట్టయితే అసలు ఫీలింగే ఉండదు ప్రేక్షకులకి, అదేమిటో తెలియదు. ఆ బిడ్డల తల్లి హీరోయిన్ యాక్ట్ చేస్తే బిడ్డలు అంట ఏదో వీడి సొంతంగా ఆవిడ ఆవిడ ఉన్నట్టు. అలాగే అది ఏదో ఉద్దేశంతో వాళ్ళు అనుకున్నారు, చేసుకున్నారు. దానికి మనకు వచ్చే నష్టం ఏంటి? సర్వేసి ద్వారా పొందారు, నష్టం ఏమిటి అంటున్నాను. లీగల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటే చూసుకుంటారు. ఏమో సరోగసీ అద్దెగర్భం అలాగ ఉపయోగించడం మంచిది కాదు కదా. ఒకవేళ ఆవిడ ఏదైనా గట్టిగా రోధించి, లేదు బాబు నేను పొరపాటు చేసుకున్నాను, ఇన్న 9 మాసాలు నేను మోసాను కనుక ఆ బిడ్డకి నాకు సంబంధం ఉంది, నా బిడ్డను నాకు ఇచ్చేయండి, నాకు 1 రూపాయి ఇవ్వద్దు అంటే ఇంకొక వేరే విధంగా ఉంటుంది కేసు, అంతే కదా. అలా కాకుండా ఎంత వాళ్ళ మోసాలు 1 కోటి రూపాయలు ఇచ్చారట ఆ అమ్మాయికి, ఇంకేం మాట్లాడుతుందో, పేదరాలకు 1 కోటి రూపాయలు ఇచ్చారంటే అది మాట్లాడే సమస్య కనుక దీని గురించి నా ఉద్దేశంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అయితే సార్, ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది బాలకృష్ణ నాగార్జున గారి గురించి మాట్లాడుకుంటాం. అయితే వీళ్ళిద్దరికీ ఏదో గొడవ జరుగుతోంది, బాలకృష్ణకి నాగార్జునకి పడదు అని అంటున్నారు. సో నిజంగానే బాలకృష్ణ గారికి నాగార్జున గారి మధ్య గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? వాళ్ళకి చాలా కాలంగా ఉందమ్మా, చాలా కాలంగా నాగార్జునకి బాలకృష్ణకి గొడవ ఉంది, కోల్డ్ వార్ ఉంది ఇక్కడ. అందువల్ల బాలకృష్ణ ఈవెన్ అక్కినే నాగేశ్వర గారు కూడా పోయినప్పుడు వెళ్ళలేదు. అలాగే కొంచెం కోల్డ్ వార్ ఉంది వాళ్ళకి. ఇద్దరు కనిపిస్తే బాల అంటాడు, నాగ అంటారు కానీ, బట్ వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంది. ఆ వార్ ఏమిటో మనకు తెలియదు. సో వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ వల్ల ఎవరు నష్టపోతున్నారు సార్? పెద్ద బాలకృష్ణ వల్ల నాగార్జున కూడా లేదు, నాగార్జున బాలకృష్ణ కూడా లేదు. ఇప్పుడు నాగార్జున కూడా సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు. ఆ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్, పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసుకోవడం, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాడు ఇప్పుడు. సో వీళ్ళిద్దరి మధ్య ఎప్పటికైనా అంటే మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ కానివ్వండి, బాండింగ్ కానివ్వండి, కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి? ముసలి అయిపోయారు, ఇంకా బాండింగ్ ఏముందా? బాండ్ కలిసి ఉంటారు కానీ పెద్దే కాదు. ఇప్పుడు ఎందుకు బాలకృష్ణ మధ్య, చిరంజీవి మధ్య కొంచెం ఏదో టగ్ ఆఫ్ వార్ ఉండేది. మరి చిరంజీవిని బాలకృష్ణ కలుస్తున్నాడు కదా, రేపు అన్స్టాపుల్కి చిరంజీవి వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు. చిరంజీవి బాలకృష్ణని కలవాలి, బాలకృష్ణ చిరంజీవిని కలవాలి. ఎందుకంటే రేపు ఎలక్షన్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేయాలి. ఇవన్నీ కనెక్షన్ల మాట. అందువల్ల ఇద్దరు అంటే శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అవునవును, అవసరాన్ని బట్టి, అవసరం అవకాశం రెండే ఇండస్ట్రీలో. అయితే సార్, యశోద గురించి మాట్లాడుకుంటే టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఓటీటీ రైట్స్కి కూడా ఇది అమ్ముడుపోతుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ, ఓన్లీ సమాంతా మాత్రమే కనిపిస్తారు ఈ ఫిలింలో, అట్లాంటి ఒక ఫిలింకి అప్పుడే డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవడం కానివ్వండి, లేకపోతే డిజిటల్ రైట్స్ కోసం కొట్టుకోవడం వరకు జరుగుతుందంటే మనం దీన్ని ఎలా చూడొచ్చు? సమంత యశోద సినిమాలో ప్రాణాలు పెట్టి యాక్ట్ చేసిందమ్మా, తర్వాత 9 మాసాలు మోయడం ఎంత ఉంది అంటే చాలామందికి ఇది సమంత కథ అనేటువంటి ఫీలింగ్ ఉంది.
సమంత కథ అనే ఫీలింగ్ ఉంది. అందువల్ల సినిమా డెఫినెట్గా చాలా బాగా ఆడుతుంది, తెలుగులోనే కాదు హిందీలో కూడా బాగా ఆడుతుంది, మంచి అన్ని భాషల్లో పోయే అవకాశం ఉందన్నమాట. అందుకు ఓటీటీ వాళ్ళు వచ్చారు, వ్యాపారస్తులు ఎందుకు వస్తారు, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే ముందుగా వస్తారన్నమాట. అందుకే ఓటీటీ ఆ కన్సెప్ట్ వచ్చింది, ముందుగా స్వచ్ఛ కదా, ముందుగా బేరం ఆడే వారికి తక్కువగా వస్తుంది కదా, అదే పోటీ పడుతున్నారు. సినిమా మాత్రం డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ మచ్. అండ్ ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.